ఒక మంచి సింగర్ గా ఒక మంచి డాన్సర్ గా మీరు మారాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మంది సంగీతంలో లేదా డాన్స్ లో ఇష్టం ఉంటుంది. అలాంటి వారి కొరకు గవర్నమెంట్ ద్వారా కొన్ని రకాల కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానిలో సర్టిఫికేట్ కోర్సులు మరియు డిప్లొమా కోర్సులు మ్యూజిక్ అండ్ డాన్స్ లో వేర్వేరుగా ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ కాలేజ్ ద్వారానే, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. దీని ద్వారా ఎన్నో రకాల కోర్సులు అందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సంగీతము మరియు డ్యాన్స్కు సంబంధించిన వివిధ రకాల కోర్సులు, షార్ట్ టర్మ్ కోర్సు, లాంగ్ టర్మ్ కోర్సులు, డిస్టెన్స్ కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, ఇలాంటి వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైఫ్ లాంగ్ ఫ్రీగా అన్ని రకాల వీడియోస్ చూడవచ్చు. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకే మనం అనుకున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ శ్రీ భక్త రామదాసు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈ కాలేజ్ ద్వారా ఆఫర్ చేయబడుతున్న కోర్సుల గురించి డీటెయిల్గా ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా డైరెక్ట్గా కాలేజ్ వెబ్సైట్లోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ను చూపించబోతున్నాను. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మనకు ఈ కాలేజ్ వెబ్సైట్ ద్వారానే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్లై చేసే విధానము, ఫీజుల వివరాలు అవన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే మనం మాట్లాడుకోబోతున్నాము, ఈ వీడియోలోనే మనం మాట్లాడుకోబోతున్నాము. ముందుగా మనము శ్రీ భక్త రామదాసు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికన్నా ముందు, ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఎన్నో రకాల కాలేజీలను మరియు అదేవిధంగా స్కూల్స్ను కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా స్కూల్ను స్థాపించడం, స్పెషల్లీ మ్యూజిక్ అండ్ డాన్స్కు సంబంధించిన స్కూల్, మ్యూజిక్ అండ్ డాన్స్కు సంబంధించిన కాలేజీలను చాలా వరకు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కాలేజీలు, ఆయా స్కూళ్ళల్లో చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా బిగినర్స్ కొరకు సర్టిఫికేట్ కోర్సులు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. దాని తర్వాత వీలైతే మీరు డిప్లొమా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. డిప్లొమా తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేదా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయడము, లేదా సొంతంగా సంగీత విద్వాంసునిగా మారడము, లేదా సొంతంగా డాన్సర్గా మారడము, డాన్స్ ఇన్స్టిట్యూట్ కానీ సంగీతానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, అకాడమీలను ఏర్పాటు చేసుకోవడానికి ఇలా ఎన్నో రకాలుగా అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ముందుగా శ్రీ భక్త రామదాసు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈ కాలేజ్ ద్వారా ఆఫర్ చేయబడుతున్న కోర్సుల్లో ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు మనం, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని రకాల కోర్సుల్లో ముఖ్యంగా బిగినర్స్ కొరకు సర్టిఫికేట్ కోర్సు అందించబడుతుంది. దాని తర్వాత డిప్లొమా కోర్సును కూడా అందించడం జరుగుతుంది. ఒక్కొక్క కోర్సు గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నప్పుడు, స్పెషల్లీ ఫస్ట్ వన్ ఈజ్ కర్ణాటిక్ వోకల్. ఈ కర్ణాటిక్ వోకల్ చాలామంది గాత్రంలో ఇష్టం ఉంటుంది, అంటే పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ నార్మల్గా పాటలు నేర్చుకోవడం పాడడం వల్ల మనం ఫ్యూచర్లో ఒక సంగీత విద్వాంసునిగా నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. ఒక సింగర్గా మనం మారాలనుకుంటే కంపల్సరిగా మనకు క్లాసికల్ మ్యూజిక్ అనేది కంపల్సరిగా టచ్ ఉండాలి. సో మీరు ఒక మంచి క్లాసికల్ మ్యూజిషియన్గా, ఒక మంచి సింగర్గా మారాలనుకుంటే కర్ణాటిక్ వోకల్ ఛాయిస్ చేసుకోవచ్చు, లేదా హిందుస్థానీ వోకల్. హిందుస్థానీ వోకల్ కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. స్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం టీవీల్లో కానీ సినిమాల్లో కానీ బాలీవుడ్లో టాలీవుడ్లో హిందుస్థానీ రాగాలు, దాని ద్వారానే ఎక్కువగా పాటలను కంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా లేదా స్టేజ్ షో పర్ఫార్మర్గా మారాలనుకుంటే హిందుస్థానీ వోకల్ నేర్చుకోవడం ద్వారా కూడా ఆ విధంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ సింగర్గా మారాలనుకున్నప్పుడు హిందుస్థానీ వోకల్ లేదా కర్ణాటిక వోకల్, ఈ రెండు రకాల క్లాసికల్ వోకల్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి స్వరాన్ని పొందడము, దాంతోపాటు మంచి రాగాన్ని ఆలపించడం జరుగుతూ ఉంటుంది. సో దీనిలో మనము బిగినర్స్ అయితే సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీలైతే మీరు డిప్లొమా కోర్సును కూడా పూర్తి చేయవచ్చు. దాని తర్వాత మనం మాట్లాడుకోబోయేది మ్యూజిషియన్కి సంబంధించి. ఒక మంచి మ్యూజిషియన్గా మారాలనుకుంటే వీణకు సంబంధించిన కోర్సు ఇక్కడ ఉంది. వీణకు సంబంధించి కూడా సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. కర్ణాటిక వయోలిన్ ఉంది, మృదంగం, ఈ మూడు రకాల కోర్సులు, దాంతోపాటు సితార్, తబలా, ఈ కోర్సులు కూడా స్పెషల్లీ మ్యూజిషియన్గా మారాలనుకునే వారికి ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు వీణ చాలామందికి తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. వీణా వాయిద్యాన్ని నేర్చుకోవడానికి కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్పెషల్లీ కర్ణాటిక వయోలిన్, ఈ వయోలిన్ ద్వారా మన కర్ణాటక సంగీతంలో వయోలిన్ను వాయించడము, దానితో స్వరాలు పరికించడము, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో గిటార్ కానీ సితార్ కానీ ఏవైనా సరే వాయించడానికి అవకాశం ఉంటుంది. మృదంగం నేర్చుకోవడం మరియు తబలా నేర్చుకోవడం,
ఈ రెండింటి వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ డ్రమ్మర్గా మారాలనుకున్నప్పుడు ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ పై ఏ మ్యూజిక్ పలికించాలన్నా సరే తబలా ఈజ్ ద బేసిక్ ఇన్స్ట్రుమెంట్ అనుకోవచ్చు. ఒకవేళ మీరు తబలాలో పర్ఫెక్ట్గా ఉంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ పైన మీరు వాయించడానికి అవకాశం ఉంటుంది. డ్రమ్మర్స్ కావాలనుకున్నా సరే లేదా ఇతర డోలు వాయిద్యాలు ఏవి వాయించాలన్నా తబలా చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీరు డాన్సర్గా మారాలనుకుంటే ఇక్కడ మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పేరిణి నృత్యం, కూచిపూడి డ్యాన్స్, భరతనాట్యం. ఈ మూడు రకాల కోర్సుల్లో మీకు ఇష్టమైన కోర్సులో చేరిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఎలా ఉంటుంది, క్లాసికల్ డ్యాన్స్ స్టెప్స్ ఎలా ఉంటాయి, దాని ద్వారా మీకు మోడర్న్ డ్యాన్స్ ఫామ్స్, ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోడర్న్ డ్యాన్స్ ఫామ్స్ ఏవైనా సరే అవలీలుగా సునాయాసంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాల బాలీవుడ్ డ్యాన్స్లు, టాలీవుడ్ డ్యాన్స్లు, రాక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, ఏ డ్యాన్స్ చేయాలన్నా సరే ఒకవేళ మీకు క్లాసికల్ డ్యాన్స్ టచ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు పర్ఫెక్ట్గా ఆయా రకాల డ్యాన్స్ ఫామ్స్ను అనుకరించడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు పర్ఫెక్ట్ డ్యాన్సర్గా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా ఈ కాలేజ్ ద్వారా, భక్త రామదాసు కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, దీని ద్వారా అందించబడుతున్న కోర్సులు. దీనిలో మనకు అప్లై చేసుకోవడానికి దానికన్నా ముందు మనం మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించిన కాలేజ్ అడ్రస్ని ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఆ అడ్రస్ను చూడవచ్చు, ఆ అడ్రస్లో సంప్రదించవచ్చు. దాని తర్వాత ఫోన్ నెంబర్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఇవ్వడిన లింక్ ఆధారంగా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, కాలేజ్ వెబ్సైట్ కూడా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలవుతుంది, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కావడం జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి, అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వబడింది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ రూపంలో మీకు అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ చూసుకున్నప్పుడు మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఉంది, కానీ ఫ్యూచర్లో మనకు రాబో కాలంలో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడము, దాని తర్వాత మీ డీటెయిల్స్ను మీ యొక్క సర్టిఫికేట్ ఆధారంగా ఫిలప్ చేయడము కంపల్సరీగా చేయాలి. దీనిలో చేరడానికి మినిమం 10 ఇయర్స్ ఏజ్ నిండి ఉండాలి కంపల్సరీగా. ఎవరైనా సరే 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో వయసున్న వారు ఆయా కోర్సుల్లో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, యువతి యువకులైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ కోర్సుల్లో చేరాలంటే మినిమం 10 to 11 ఇయర్స్ దాటి ఉండాలి. ఆ తర్వాత 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో సర్టిఫైడ్ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్, ఈ సర్టిఫైడ్ కోర్సెస్ వచ్చేసి టోటల్లీ 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది, డిప్లొమా కోర్సులు 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో 4 సంవత్సరాల వ్యవధి మరియు 2 సంవత్సరాల వ్యవధిలో మనకు సర్టిఫికేట్ కోర్సు లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో క్లాసికల్ ఫామ్స్ కాబట్టి చాలా ఎక్కువగా సమయం కేటాయించడం జరుగుతుంది. రెగ్యులర్ పని చేసుకుంటూ కూడా, రెగ్యులర్ చదువుకుంటూ కూడా మీరు ఆయా రకాల కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయడం వల్ల ఆయా రకాల డ్యాన్స్ ఫామ్స్ కానీ వోకల్ ఫామ్స్ కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కేవలం ప్రతి నెలకు 100 రూపాయల చొప్పున, సుమారుగా 100 రూపాయల చొప్పున మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇయర్లీ చూసుకున్నప్పుడు సర్టిఫికేట్ కోర్సు, ఏ సర్టిఫికేట్ కోర్సులో మీరు చేరినా సరే సుమారు 1,050 లేదా 1,100 రూపాయలు మాత్రమే ఇక్కడ ఫీజు. అప్లికేషన్ ఫీజుతో కలుపుకున్నప్పుడు మనకు 25 రూపీస్ 30 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి నెల మనకు 100 రూపాయల కన్నా తక్కువనే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్లొమా కోర్స్ అయితే 1,400 to 1,500 మధ్యలో మనకు ఖర్చు కావడం జరుగుతుంది. సో ఇక్కడ కోర్సుల వివరాలు కూడా చూడవచ్చు. ఆయా కోర్సును, మీరు ఇష్టమైన కోర్సును ఇక్కడ టిక్ చేయడం ద్వారా ఆ కోర్సును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడ నోట్ ఇవ్వబడింది, ద స్టూడెంట్ మస్ట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, హీ ఆర్ షీ షుడ్ అటెండ్ క్లాసెస్ డైలీ 1 అవర్ కంపల్సరీగా, ఎట్లీస్ట్ 1 అవర్ మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం కాలేజ్ అవర్ ఉంటుంది, మధ్యాహ్నం నుండి సాయంత్రం మధ్యలో ఎప్పుడైనా సరే 1 అవర్ మనము కాలేజ్ టైమింగ్ ఆధారంగా రెగ్యులర్గా అటెండ్ కావాలి. మినిమం 75% అటెండెన్స్ ఈజ్ కంపల్సరీగా. ఈ విధంగా 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోవాలి. దీని కొరకు మీకు 10th క్లాస్ మేము ఒక కలర్ ఫోటో కానీ దాంతోపాటు ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మేము లాంటివి అవసరం అవుతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లింక్ని ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లేదా
డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఈ మంచి ఇన్ఫర్మేషన్ ను ఇంట్రెస్ట్ ఉన్న మీ మిత్రులందరికీ తప్పకుండా వాట్సాప్ లో షేర్ చేయండి. కింద వీడియో కింద షేర్ బటన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ లో మీ మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయవచ్చు. ఏ డౌట్ ఉన్నా సరే, ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే, ఈ ఛానల్లో చాలా రకాల వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. డౌట్స్ మీ కామెంట్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.